హలో ఫ్రెండ్స్, నమస్తే. మనలో చాలామందికి కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని ఉంటుంది కదా, కాకపోతే కాన్ఫిడెన్స్ లేక లేదా కార్ నేర్పించే వాళ్ళు లేక నేర్చుకోలేకపోతారు. ఒకప్పుడు నేను కూడా అలానే ఫీల్ అయ్యేదాన్ని. నా లైఫ్లో నేను కార్ డ్రైవింగ్ నేర్చుకోగలనా అని అనుకునేదాన్ని. బట్ వన్స్ మేము కార్ తీసుకున్నాక నిజంగా నేను 2 డేస్లోనే కార్ డ్రైవింగ్ నేర్చుకున్నానండి. కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఏదో కష్టపడిపోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మనం ధైర్యంగా ఉంటే 2 డేస్లోనే మనం కార్ డ్రైవింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసిక్గా తెలియాల్సింది ఏంటంటే ఆపరేటింగ్ అంతా కూడా తెలియాలి కార్ గురించి. అంటే ఏది గేర్, ఏది క్లచ్, ఏది అంటే యాక్సిలరేషన్, ఏది స్టీరింగ్ అనేది, ఎటు మూవ్ చేస్తే ఎటు వెళ్తుంది కార్, ఇవన్నీ కూడా బేసిక్గా తెలిసి ఉండాలి. అండ్ మనకి భయం అనేది ఉండకూడదు. ఈ రెండు ఉంటే మనం ఎంత త్వరగా అయినా నేర్చేసుకోవచ్చు. 1 డేలో నేర్చుకున్నా కూడా ఆశ్చర్యం ఏమీ లేదు. అండ్ కొంతమందికి ఇంట్లో నేర్పించే వాళ్ళు ఉంటే ఇంట్లోనే నేర్చుకోండి. డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయినట్టయితే ఏంటంటే వాళ్ళు కంప్లీట్ కోర్స్ నేర్చుకోవడానికి 1 or 2 మంత్స్ వేస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంట్లో వాళ్ళు ఉంటే మనం ఇలానే 2 డేస్లో నేర్చుకోవచ్చు. నా విషయంలో కూడా మా హస్బెండ్ నాకు కార్ డ్రైవింగ్ నేర్పించారు, నేను 2 డేస్లోనే నేర్చేసుకున్నాను. కాకపోతే ట్రాఫిక్లోకి వెళ్ళడానికి కొంచెం టైం అయితే తీసుకున్నాను. ఇంకొక 1 or 2 డేస్ తీసుకొని బాగా పర్ఫెక్ట్ అయ్యాకే నేను ట్రాఫిక్ రోడ్లోకి వెళ్ళానండి. సో ఈరోజు వీడియోలో అయితే నేను మీకు బేసిక్గా కార్ నేర్చుకోవాలంటే ఏమేమి తెలియాలి ఇదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మా కార్ మోడల్ వచ్చేసరికి ఇది ఆటోమేటిక్ అనమాట. సో ఆటోమేటిక్ కార్కి గేర్ మోడల్కి మెయిన్ మేజర్ డిఫరెన్సెస్ ఏ ఉంటాయి, అండ్ కార్ తీసుకోవాలి అన్నప్పుడు కొంతమందికి ఆటోమేటిక్ బెస్టా లేకపోతే గేర్ బెస్టా అని డౌట్స్ వస్తుంటాయి కదా, సో అలాంటి వాళ్ళకి కూడా ఏది బెస్టా అనేది నా సైడ్ నుంచి మీకు సజెషన్స్ అనేవి ఇస్తానండి. అండ్ అలాగే ఒక ఆపరేటింగ్ సిస్టమ్, కార్ లోపల ఆపరేటింగ్ సిస్టమ్ ఇదంతా కూడా ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను. ఈరోజు వీడియోలో అయితే మీకు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు కంప్లీట్గా వీడియో చూసినట్టయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మీరు వీడియోని కంటిన్యూ చేసేసేయండి. కార్ స్పీడ్ ఎప్పుడు కూడా గేర్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటుందండి. మనం గేర్స్ చేంజ్ చేస్తున్న కొద్దీ కార్ అనేది స్పీడ్గా మూవ్ అవడం లేదా స్లోగా వెళ్ళడం అనేది జరుగుతుంది. గేర్ మోడల్లోకి వచ్చేసరికి 1 to 5 గేర్స్ అనేవి ఉంటాయి, దాంతోపాటుగా రివర్స్ గేర్ అనేది ఉంటుంది. రీసెంట్ మోడల్కి వచ్చేసరికి 6th గేర్ కూడా ఇస్తున్నారు. ఇందులోకి వచ్చేసరికి ఇది ఆటోమేటిక్ కాబట్టి ఇందులో ఎటువంటి గేర్స్ అనేవి ఉండవు. ఓన్లీ డ్రైవింగ్, రివర్స్, పార్కింగ్, న్యూట్రల్, ఈ 4 మాత్రమే ఉంటాయి. ఇన్బిల్ట్గా ఉంటాయి అన్నమాట గేర్స్ వచ్చేసరికి. ఇందులో ఒక సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది, మనం అందుకే స్పెషల్గా చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. మనం కాల్తో యాక్సలరేషన్ ప్రెస్ చేస్తున్న కొద్దీ ఆ గేర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. యాక్సలరేషన్ మీద కార్ తీస్తున్న కొద్దీ గేర్స్ అనేవి తగ్గుతూ వస్తూ ఉంటాయి. అందుకే కార్ స్పీడ్ అనేది మనం జస్ట్ స్కూటీలో ఎలా అయితే అలాగా యాక్సలరేషన్ ఇస్తామో అలా ఇంక్రీజ్ అవుతుంది అంతే. మనం స్పెషల్గా గేర్స్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అదే గేర్ మోడల్కి వచ్చేసరికి ఏంటంటే మనం క్లచ్ని ప్రెస్ చేస్తూ గేర్ చేంజ్ చేస్తూ మళ్ళీ యాక్సలరేషన్ మీద క్లచ్ రిలీజ్ చేస్తూ యాక్సలరేషన్ మనం ఇస్తూ ఉండాలి. అలాంటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి కార్ అనేది ఆగిపోవడం ఇలా జరుగుతుంది. కానీ ఈ ఆటోమేటిక్లో వచ్చేసరికి అలా ఆగిపోవడం అనేది ఎప్పటికీ జరగదండి. ఎంత ట్రాఫిక్లో ఉన్నా ఎలా ఉన్నా కూడా మనం కార్ ఆగదు. అండ్ ఏదైనా ఎక్కుతున్నా కూడా మనకి కార్ అనేది ఆగడం ఇలా ఏం జరగదండి. చాలా బాగుంటుంది ఇలాంటి విషయాలకు వచ్చేసరికి ఆటోమేటిక్. నేను స్టార్టింగ్లో చెప్పా కదండి ఆటోమేటిక్ కార్ అండ్ మాన్యువల్ గేర్ కార్కి వచ్చేసరికి ఏది బెస్ట్ అనేది చెప్తానని. సో ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఏ మోడల్లోకి వచ్చేసరికి కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ అలానే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. వాటిని అన్నింటినీ ఒకసారి మనం చూసుకొని మన కంఫర్ట్స్ తగ్గట్టు మనం ఏ కార్ తీసుకోవాలనుకుంటున్నామో అది ఫైనలైజ్ చేసుకోవాలి. సో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆటోమేటిక్ మోడల్లోకి వచ్చేసరికి మెయిన్ అడ్వాంటేజెస్ చేసి చాలా ఈజీగా డ్రైవ్ చేయొచ్చండి. ఎటువంటి కష్టం ఏమీ ఉండదు. అండ్ అలానే లెగ్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అండ్ హిల్ ఏరియాస్లోకి వెళ్ళినప్పుడు, ఏదైనా అప్ ఏరియాస్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే కార్ అనేది ఆగిపోవడం లేదా బ్యాక్ వచ్చేయడం ఇలా జరుగుతుంది మాన్యువల్ కార్లో. కాకపోతే ఈ ఆటోమేటిక్ కార్లో అలా ఎప్పటికీ జరగదు. చాలా కంఫర్ట్గా ఉంటుంది డ్రైవ్ చేయడానికి. అండ్ మీ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ డ్రైవ్ చేయాలి అనుకుంటే మాత్రం మస్ట్గా ఆటోమేటిక్ కార్నే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట డ్రైవ్ చేయడానికి. కాబట్టి మీ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఆటోమేటిక్ కార్ని ప్రిఫర్ చేయండి. అండ్ మాన్యువల్ కార్కి వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఈ క్లచ్ అండ్ బ్రేక్ అండ్ యాక్సలరేషన్ ఆపరేట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అది అలా ప్రెస్ చేయడం వల్ల లెగ్ పెయిన్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఎప్పటికప్పుడు ట్రాఫిక్లో ఆగిపోవడం అండ్ అప్ ఎక్కినప్పుడు కూడా కార్ కిందకు వచ్చేయడం లేదా కార్ ఆగిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది గేర్ సరిగ్గా చేంజ్ చేయకపోతే. సో ఈ మెయిన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి ఇది మెయిన్ అనమాట. ఆటోమిలో మాత్రం ఇది చాలా అడ్వాంటేజే, ఈజీగా డ్రైవ్ చేయగలుగుతాం. అండ్ సెకండ్కి వచ్చేసరికి కాస్ట్. కాస్ట్ చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ కార్ అనేది మాన్యువల్ కార్ కంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. ఒక 1.5 లాక్ వరకు ఉంటుంది, ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కాస్ట్ వచ్చేసి. సో కాస్ట్ వైజ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం మాన్యువల్ కార్కు వెళ్ళండి. అండ్
నెక్స్ట్ వచ్చేసి మైలేజ్ చూసుకున్నట్టయితే మైలేజ్ కూడా ఆటోమేటిక్ కార్లో మాన్యువల్ కార్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఒక 2 కిలోమీటర్స్ అయితే తక్కువ వస్తుంది. అంటే మాన్యువల్ కార్ 18 వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ కార్ అయితే 16 వరకు మైలేజ్ అనేది వస్తుంది. సో ఎవరైతే కమర్షియల్ పర్పస్ మీద మాత్రమే కార్ని తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మాన్యువల్ కార్నే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి మైలేజ్ వస్తేనే బెటర్ కదా. ఫైనల్గా వచ్చేసరికి లాంగ్ జర్నీస్ అండి. ఈ లాంగ్ జర్నీస్లో కంపేర్ చేసుకుంటే అలాంటి వాళ్ళు ఏ కార్ తీసుకుంటే బెటర్ అనేది చూసుకుంటే ఆటోమేటిక్లో వచ్చేసరికి మైలేజ్ అనేది తక్కువ వస్తుంది అని చెప్పాను కదా. సో మైలేజ్ వైజ్ చూసుకుంటే మాన్యువల్ బెటర్, బట్ 4 అవర్స్ అండ్ అబౌవ్ జర్నీ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆటోమేటిక్ని ప్రిఫర్ చేయండి, ఎందుకంటే చాలా కంఫర్ట్ ఉంటుంది కాబట్టి. మనకి లెగ్ పెయిన్స్ రావడం కానీ మాటికి గేర్స్ క్లచ్ ఏం ప్రెస్ చేయాల్సిన పని ఉంటుంది కాబట్టి మనకి ఆటోమేటిక్ అనేది లాంగ్ జర్నీస్లో మాత్రం చాలా యూజ్ అవుతుంది. అండ్ హైవేస్లో మనం జర్నీస్ చేసినప్పుడు మైలేజ్ కూడా ఆల్మోస్ట్ చాలా బాగానే వస్తుంది, ఒక 16 వరకు వస్తుంది. 1 or 2 కిలోమీటర్స్ లెస్ అయినా కూడా ప్రాబ్లం ఏం లేదు, కంఫర్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. లాంగ్ జర్నీస్ ఫ్రీక్వెంట్గా చేసిన వాళ్ళైతే మాత్రం ఆటోమేటిక్ కార్నే ప్రిఫర్ చేయమని నేనైతే చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ అంతా ఎలా ఉంటుందో కార్లో ఒకసారి మీకు చూపిస్తానండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే చూసారు కదా, పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్, ఈ 4 మోడ్ మాత్రమే ఉంటాయన్నమాట. మనకి గేర్స్ చేంజ్ చేయాల్సిన పని ఏమీ ఉండదు. అండ్ అలానే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది వచ్చేసి అంతా ఏసీ ఆపరేటింగ్ అండి. ఇక్కడ ఏసీ ఆన్ చేయడానికి అండ్ ఇక్కడ ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవడానికి ఇదన్నమాట, ఇది ఫ్యాన్ స్పీడ్ పెరుగుతూ ఉంటుంది, తగ్గించుకోవడానికి ఆఫ్ చేయాలనుకున్నప్పుడు ఇది ఆఫ్ చేయాలి. అండ్ ఇక్కడ ఏసీ ఏ లెవెల్లో తగలాలి అంటే మన ఫేస్ లెవెలా అండ్ మన స్టమక్ లెవెలా లేకపోతే ఫుట్ లెవెలా ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం ఏసీ టెంపరేచర్ పెంచడానికి అండ్ తగ్గించడానికి. అండ్ ఇక్కడ కింద ఫ్రంట్ రియర్ అని ఉంది కదా, ఇది వచ్చేసి ఏంటంటే వర్షం పడేటప్పుడు మన కార్ లోపల ఫాగ్ అంతా కూడా ఫామ్ అయిపోతుంది కదా, సో అలాంటప్పుడు ఈ 2 బటన్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ కింద మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యూఎస్బి కనెక్షన్స్ అంటే మన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా ఇక్కడ ఇవనేవి మనకి యూజ్ అవుతాయి. అండ్ అలానే పైన అబ్జర్వ్ చేశారు, ఈ స్క్రీన్ వచ్చేసి నేను స్టార్టింగ్లో చెప్పాను కదా లోవర్ హ్యాండ్ అండ్ హైర్ హ్యాండ్ డిఫరెన్సేషన్. సో లోవర్ హైర్ హ్యాండ్లో వచ్చేసరికి ఇది ఒకటి మనకి అడ్వాంటేజ్ అండి, చాలా చాలా మనకి ఇక్కడ నావిగేషన్ ఇదంతా కూడా మనం ఇక్కడే మనం సెట్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా తెలియని ఏరియాకి వెళ్ళినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫోన్లో ఎలా అయితే పెట్టుకుంటామో మ్యాప్స్ ఇవన్నీ కూడా అలానే మనం ఆపరేట్ చేయొచ్చు. అండ్ అలానే మెయిన్గా దేనికి ఉపయోగపడుతుందంటే మనం రివర్స్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఇది రివర్స్లో పెట్టుకున్నాం అనుకోండి, సో మనకి ఇది వెనక మిర్రర్ అంతా కూడా చూపిస్తుంది వెనక ఏ వెహికల్స్ ఉన్నాయి ఏంటి అనేది. ఇది రివర్స్ తీయడం కొంచెం డిఫికల్ట్ థింగ్ కదా, సో ఇది వచ్చేసి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనం రివర్స్ కళ్ళు మూసుకొని డ్రైవ్ చేసి వచ్చి నిజం చెప్పాలంటే అంటే ఈజీగా మనకి వెనకే ఉందా లేకపోతే ఏంటా అనేది. అండ్ అలానే మనం ఏదైనా ఆబ్జెక్ట్ ఉండి మనం దాని దగ్గరికి వెళ్తున్నప్పుడు మనకి ఇండికేషన్ సౌండ్ అనేది కూడా ఇస్తుంది, బీప్ సౌండ్. సో దాన్ని బట్టి మనం కొంచెం ఒక 1/2 ఫీట్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఇది మనకి ఇండికేట్ చేస్తుంది కాబట్టి మనం అక్కడ స్టాప్ చేసి ముందుకు తీసుకుని ఇలా రివర్స్ చేయొచ్చు. చాలా చాలా ఈజీ అన్నమాట మనకి ఈ డిస్ప్లే వల్ల మనం రివర్స్ అనేది ఈజీగా చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం ఎఫ్ఎం ఏదైనా ఆన్ చేసినప్పుడు దాని వాల్యూమ్ కోసం అనమాట ఇది. అండ్ బేసిక్గా చెప్పాలంటే నాకు కూడా అంత ఐడియా లేదు, కాకపోతే కొంత మీకు చూపిస్తే ఐడియా వస్తుంది అని చెప్తున్నాను. అండ్ ఇక్కడ సీట్ ట్రాక్ అంటే ట్రాక్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఇది. అండ్ రేడియో ఆపరేట్ రేడియో కోసం ఇది. మీడియా అంటే మన ఫోన్ ద్వారా కూడా మనం సాంగ్స్ వినొచ్చు కదా, సో దానిలోకి వెళ్ళి మీడియా. నెక్స్ట్ మ్యాప్, నావిగేషన్, ఇక్కడ మీకు నావిగేషన్ చూపిస్తాను చూడండి. నావిగేషన్కి నేను ఇక్కడ ప్రెస్ చేశాను కదా, నెక్స్ట్ మనం ఏ ప్లేస్కి అయితే వెళ్ళాలనుకున్నామో దాన్ని ఇలా అక్కడ మన నేమ్ అనేది ఎంటర్ చేయాలి. నేను జస్ట్ ఏదో ఒకటి ఇస్తున్నాను, ఇలా సెట్ చేస్తే మనకి చాలా చూపిస్తుంది. అందులో ఏదైతే మనం అక్కడ టచ్ చేస్తే మనకి ఇక్కడ నావిగేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ పైన అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఆల్ లాక్ చేయడానికి ఈ బటన్ ప్రెస్ చేయాలి. అండ్ అలానే మనం పార్కింగ్లో ఉన్నామని చెప్పడానికి ఇది మనం ప్రెస్ చేసినట్టయితే ఇండికేషన్ లైట్స్ అనేవి 4 సైడ్స్ మనకి ఆన్ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఏసీ ఆన్ అయినప్పుడు ఏసీ హెయిర్ అనేది ఇందు లోపల నుంచి వస్తుంది. అండ్ అలానే ఆ కార్నర్లో ఒకటి ఉంది అండ్ కిందన అలా చాలా ఏరియాస్లో ఉంటుంది. సో వితిన్ 2 మినిట్స్లోనే మనకి ఏసీ అనేది ఎంత ఎండ్లో ఉన్నప్పటికీ కార్ కూడా మనకి చాలా చల్లగా అయిపోతుంది అన్నమాట. అండ్ ఇది వచ్చేసి స్టీరింగ్, స్టీరింగ్ లోపల నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇదంతా కూడా పెట్రోల్ అండ్ ఇంజిన్ హీట్ కోసం డిస్ప్లే అన్నమాట ఈ 2 కూడా. నెక్స్ట్ ఇది మీరు చూసుకున్నట్టయితే పర్ మినిట్ అనుకుంటా మన వీల్ అనేది ఎన్నిసార్లు రొటేట్ అవుతుంది, మనం ఏ స్పీడ్లో వెళ్తున్నాం ఇది డిస్ప్లే చేస్తుంది. అండ్ అలానే ఇది మనం ఏ స్పీడ్లో వెళ్తున్నాం అనేది ఇది మనకి డిస్ప్లే చేస్తుంది అదనమాట. ఈ 2 వచ్చేసి ఇది మనకి ఇది వచ్చేసి ఇంజన్ హీట్ అనేది ఏ లెవెల్లో ఉందని చూపిస్తుంది. ఇది మనకి పెట్రోల్ ఇంకా ఎంత ఉందో కార్లో అనేది కూడా చూపిస్తుంది. ఈ పెట్రోల్తో మనం ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది, చూసారు కదా మనం అది ఎలా చూడొచ్చు అనేది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇటువైపు చూసుకున్నట్టయితే
అంటే మన లెఫ్ట్ సైడ్. ఇది వచ్చేసి వైపర్స్ కోసం అండి. సో నేను వైపర్స్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి, ఇది వైపర్స్. సో ఇంకొకసారి మనం ప్రెస్ చేసుకున్నట్టయితే ఇంకాస్త స్పీడ్గా తిరుగుతాయి. అలా అనమాట త్రీ మోడ్స్ ఉంటాయి, స్టార్టింగ్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ అనమాట. స్పీడ్గా ఎక్కువ ఉంటుంది. అదే మనకి వాటర్తో క్లీన్ చేయాలనుకుంటే ఈ వైపర్ని ఒకసారి ఇలా అన్నట్టయితే మనకి వాటర్ అనేది వస్తుంది, చూసారు కదా. వాటర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు మన వైపర్స్ని. ఇది ఆఫ్ చేసేయాలి అనుకుంటే మనం మొత్తం కంప్లీట్గా పైకి ఎత్తేయడమే, ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇటువైపు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇదంతా కూడా లైటింగ్ సిస్టమ్. అంటే మనం నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు మనకి ఫాగ్ లైట్స్ ఆన్ చేయాలా లేకపోతే మెయిన్ హెడ్ లైట్స్ ఆన్ చేయాలా, అదంతా కూడా ఇక్కడ ఉంటుంది అది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ వైపర్స్ కదా, వైపర్స్ మనకి ఏ విధంగా అంటే చాలా డీప్ క్లీన్ చేయాలనుకుంటే ఇందులో మోడ్స్ అనమాట, అదంతా కూడా క్లీన్ చేయడానికి. రెయిన్ పడుతున్నప్పుడు ఎలాంటి పెట్టుకోవాలి వైపర్స్, అది కొంచెం డీప్ క్లీన్ కావాలి కాబట్టి అలాంటప్పుడు ఎల్వోలో పెట్టాలి ఇలా అనమాట. ఇదంతా కూడా వైపర్స్ మనం ఆపరేట్ చేయడానికి. అండ్ స్టీరింగ్ ఇచ్చే బటన్స్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది మనకి ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా మనం ఆటోమేటిక్గా అంటే పాకెట్లో తీసింది లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. మనం కార్ డ్రైవింగ్ స్టార్ట్ చేయకముందే మనం మన కార్తో దీనికి వైఫై కనెక్ట్ చేసుకున్నట్టయితే మనం ఇక్కడ ఆన్ చేస్తే కాల్ అనేది మనం అటెంప్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడైతే డిస్కనెక్ట్ చేయొచ్చు. అండ్ అది వాల్యూమ్ లో చేయడానికి, అప్ చేయడానికి, అండ్ మ్యూట్లో పెట్టాలనుకుంటే మ్యూట్లో డైరెక్ట్గా పెట్టేయచ్చు. ఇది ఫోన్ కాల్ అయినా అవ్వచ్చు, లేదా మన ఫోన్ కార్లో సాంగ్స్ ఇవన్నీ ప్లే అవుతున్నప్పుడు సడన్గా మనకు వాయిస్ తగ్గాలి అనుకుంటే డైరెక్ట్గా అక్కడ బటన్ ప్రెస్ చేయాల్సిన పని లేకుండా, ఆ బటన్స్ ప్రెస్ చేయాల్సిన పని లేకుండా మనం ఇక్కడే మ్యూట్ నొక్కేస్తే అంతా కామ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మోడ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ రీసెట్, ఇక్కడ ఏంటంటే ట్రిప్ అనేది ఉంది కదా, ఈ ట్రిప్ అక్కడ మనం చేంజ్ చేస్తూ ఉంటే మనకి అక్కడ మారుతూ ఉంటుంది అనమాట. అంటే ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది, ఇంకా లేకపోతే ఇంకా వన్ అంటే పర్ కిలోమీటర్ ఎన్ని కిలోమీ పర్ లీటర్ ఎన్ని కిలోమీటర్స్ ఇది మైలేజ్ ఇస్తుంది, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లేలో ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను ఆఫ్ చేసి ఉన్నాను కాబట్టి అది కరెక్ట్గా చూపించట్లేదు అంతే. అండ్ ఈ సైడ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూసారు కదా, ఇది వచ్చేసి మిర్రర్ కోసం అండి. మనం ఏదైనా మరి ఇరుకు సందులో వెళ్తున్నప్పుడు మిర్రర్స్ క్లోజ్ చేయడం బెటర్ కదా, లేదంటే పక్కన ఉన్న గోడలకి ఇలా తగిలేస్తుంటాయి. సో అలాంటప్పుడు మనం ఈ బటన్ ప్రెస్ చేసినట్టయితే అవి క్లోజ్ అయిపోతాయి మిర్రర్స్. అండ్ అదే బటన్ మనం ప్రెస్ చేసినట్టయితే ఆ మిర్రర్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇవి మనం ఫోర్ విండోస్ని ఓపెనింగ్కి అండ్ క్లోజింగ్కి ఇది మనకి యూజ్ అవుతుంది అది ఇది అనమాట. ఫస్ట్ డ్రైవింగ్ చేద్దా అనే ముందు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక హ్యాండ్ బ్రేక్ అనేది ఉంటుందండి. సో దాన్ని ఇప్పుడు ఇప్పుడైతే డ్రైవింగ్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఇది వేసి ఉన్నాను, లేకపోతే ఇది పైకి ఎత్తేసి ఉంటుంది. సో మీరు ఫస్ట్ హ్యాండ్ బ్రేక్ని చెక్ చేసుకోవాలి, అది పైకి ఎత్తినట్టు ఉంటే మీరు డ్రైవింగ్ చేసే ముందు దీన్ని కిందకు దించుకొని. సో ఆ నెక్స్ట్ వచ్చేసి మనం ఇది పార్కింగ్లో ఉంటుంది కాబట్టి మనం ఏ మోడ్లోకి రివర్స్ చేయాలనుకుంటే రివర్స్, లేకపోతే డ్రైవింగ్ మోడ్లోకి తెచ్చుకొని ఆ కిందన యాక్సిలరేషన్ అండ్ అలానే బ్రేక్ ఉంది కదా దాన్ని యూస్ చేసుకుంటూ డ్రైవ్ చేయడమే అంతే అండి. సో డ్రైవింగ్కి వచ్చేసరికి ఈ మూడు మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు గేర్ మార్చినప్పుడు ఇక్కడ కిందన ఒక బటన్ లాంటిది ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసుకుంటూ మనం గేర్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను పార్కింగ్లో పెట్టేస్తున్నాను, అయిపోయింది ఇలా అనమాట. ఈ బటన్ మనం ప్రెస్ చేసుకుంటూ మనం గేర్ అనేది చేంజ్ చేసుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కార్ డ్రైవింగ్ చేయాలి అనుకునేటప్పుడు భయం అనేది అస్సలు పడద్దండి. మన భయమే మనకి చాలా మనలో ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్ అన్నీ కూడా తగ్గించేస్తుంది. సో భయపడకుండా నేను చేయగలను అనుకుని మీరు డ్రైవ్ చేయండి, అసలు ఎటువంటి టెన్షన్ లేకుండా బిందాస్గా మీరు డ్రైవ్ చేయగలుగుతారు. అండ్ మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది అంతా కూడా ఎదురుగా ఉన్న ట్రాఫిక్ మీద, ఖాళీ రోడ్లు ఉంటే సైడ్కి వెళ్ళిపోకుండా మిడిల్లోనే డ్రైవ్ చేయండి. అదే ట్రాఫిక్ ఉన్నట్టయితే మనం ముందుగానే జడ్జ్ చేసుకోవాలి, అంటే మన కార్కి అక్కడ ప్లేస్ సరిపోతుందా లేదా అనేది చూసుకుంటూ ఒకవేళ సరిపోయినట్టయితే బ్రేక్ ప్రెస్ చేస్తూ కార్ని స్లో చేయాలి. సరిపోయి ఒకవేళ వెహికల్ ఓవర్టేకింగ్ చేయాలనుకున్నప్పుడు వెనక్కి వెహికల్స్ని ఒకసారి చెక్ చేసుకోండి, సైడ్ మిర్రర్స్లో చూసుకుంటూ ఏ వెహికల్స్ రానప్పుడు ఓవర్టేకింగ్ చేయండి సిగ్నల్ ఇస్తూ. సో అదండి ఫైనల్ వీడియో. అయితే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా కూడా కామెంట్ చేయండి. ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలదాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ సూన్, బాయ్.